మార్నింగ్ మ్యాగ్జైన్స్ స్వాగతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం ఈనాడు చూస్తే పొగబెట్టి చంపేశారు పంపేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది ఇందులో ప్రభుత్వ వేధింపులతో పక్క రాష్ట్రానికి వెళ్ళిన అమర్రాజే తెలంగాణలో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం వైకాపా ప్రభుత్వం వేధింపులతో తరలిపోయిన పరిశ్రమల్లో మరొకటి చేరింది పరిశ్రమలు పెడతామని ఎవరైనా ముందుకొస్తే ప్రభుత్వాలు వారికి ఎర్రతి వాచ్యలతో స్వాగతం పలుకుతాయి వారికి ఇవ్వగలిగిన రాయితీలు ఇస్తాయి కానీ వైకాపా ప్రభుత్వం తీరేవేరు కొత్త పరిశ్రమలని ఆహ్వానించడం మాట అయింది ఉన్నవాటిని కాపాడుకోవడంపైన శ్రద్ధ పెట్టదు ఈ సర్కారు పైగా అవి గత ప్రభుత్వంలో తెచ్చిన పరిశ్రమలు కానీ ప్రత్యర్థి పార్టీకి చెందిన వారి కానీ అయితే వెంటాడి మరీ వేధిస్తుంది ఆంధ్ర పొమ్మంది తెలంగాణ రమ్మంది తెలుగుదేశం పార్టీ ఎంపై గల్లా జయదేవికి చెందినటువంటి కంపెనీ అన్న ఏకైక కారణంతో రాజకీయ కక్ష సాధింపులతో అమర రాజ్య సంస్థపై జగన్ ప్రభుత్వం తీవ్రమైన వేధింపులకు పాల్పడింది దాంతో ఆ సంస్థ చిత్తూరు జిల్లాలో తమ పరిశ్రమ విస్తరణ ఆలోచన విరమించుకుంది ఒక దశలో తమిళనాడుకు తరలించాలని ఆలోచించింది అమరరాజ్య సంస్థ విస్తరణ ఆలోచన గురించి తెలిసి తెలంగాణ ప్రభుత్వం వారికి సాదర స్వాగతం పలికింది తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వడంతో అత్యాధునిక లిదియం అయాన్ బ్యాటరీల పరిశోధన తయారీ యూనిట్ని తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు అమరాజ ముందుకు వచ్చింది వచ్చే పదేళ్లలో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది దేశంలో బ్యాటరీల తయారీ రంగంలో అమరాజ ప్రముఖ స్థానంలో ఉంది అట్లాంటి సంస్థ ఏకంగా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వస్తే వెంటాడి వేధించి తరిమి కొట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు చెబితే మీ మమకారం మరువలేదు ఇది జగన్మోహన్ రెడ్డినన్న పులివెందుల టూర్ సందర్భంగా పులివెందుల నేతలతో సీఎం జగన్ నాయకులు అధికారుల మధ్య పర్యటన ప్రజలకు దూరంగా కార్యక్రమం మీ మమకారం ఎన్నటికీ మరవలేని వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన వైకాపా నేతలతో సీఎం జగన్ తన సంతోషాన్ని పంచుకున్నారు తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం అందరూ ఆదరించి మనోధైర్యం నింపడంతో ఈరోజు ముఖ్యమంత్రిగా నిలబడ్డానని ఆయన అన్నారు భవిష్యత్తులోని ఇదే అభిమానం చాటాలని విజ్ఞప్తి చేశారు అన్నటువంటి వార్త నిన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పడవ మీద షికారు చేస్తూ చేసినటువంటి కార్యక్రమం ఇక్కడ ఈ రెండు వార్తల్లోతో పాటుగా మరొక వార్త కీలకమైనటువంటి జగన్ ప్రభుత్వాన్ని స్తంభింపచేయండి వచ్చే ఎన్నికల్లో వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించండి నిరదవోలు ఇదేం కర్మ మన రాష్ట్రానికి సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధపడుకుంటే ఈ రాష్ట్రం మన చేతుల్లో ఉండదు వచ్చే ఎన్నికల్లో జగన్ చిత్తు చిత్తుగా ఓడించుకుంటే బంగాళాఖాతంలో కలుపుకుంటే రాష్ట్రంలో ఎవరిని ఉండనివాడు మా మతస్థుడను మా కులస్తుడను మీరు ఆలోచిస్తే పెద్ద ప్రమాదం గొని తెచ్చుకున్నట్టే రాష్ట్ర ప్రభుత్వం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి ప్రతి ఒక్కరు నిలదీయండి నిరంతర పోరాటాలతో ప్రభుత్వాన్ని స్తంభింపజేయండి మీకు అండగా నేను పోరాడతా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నిడదవాళ్ళ నియోజకవర్గాలు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు నిడదవోలు బహిరంగ సభలో ప్రసంగించారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు అలాగే పారిశ్రామికతలు పారిపోయే దుస్థితి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఈ మూడు కూడా ఏదైనా ఒక్కటన్నా ప్రభుత్వానికి సంబంధించి మంచి వార్త ఉందా పొరపాటున కూడా రాయరు ఎలాంటిది కల్పిస్తారు వీళ్ళు అంటే దానికి సాక్ష్యం ఇది పొగబెట్టి పంపేశారు అమర వెరీ గుడ్ పర్యావరణానికి సంబంధించిన సమస్య అక్కడ ఏంటది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి శరీరంలో రక్తనాళాలలో జబ్బులు వస్తున్నాయి కొత్తది ఇది నిజమా కాదా దర్యాప్తు చేపిస్తే సరిపోతుంది కదా ఇప్పుడు మనం దీని గురించి ఏమైనా రాస్తున్నాం ఇదే ఈనాడు జ్యోతి తెలుగుదేశం తెలుగుదేశం అనుకూల అనుబంధ పత్రికలు పార్టీలు కలిసి ఏం చేస్తున్నాయి ఋషికొండ పర్యావరణం కారణంగా నాశనం అయిపోతుంది అదే కదా మాట్లాడుతుంది పర్యావరణం అక్కడ ఆల్రెడీ చుట్టుపక్కల కొండలన్నిటి మీదన కట్టినా కూడా ఋషికొండ మీద కూడా ఇంతకుముందు టూరిజం హోటల్స్ ఉన్నా కూడా అది పర్యావరణ పరంగా నాశనం అయిపోతుంది ఇక్కడేంటి ప్రాబ్లం ఈవెన్ అందులో పనిచేసేటువంటి సిబ్బందికే లోపల శరీరంలో రక్త రక్త కణాలు మారుతూ ఉన్నాయి అన్నటువంటిది టెస్టులు చేశారు ఆ టెస్టుల్లో తేలింది ఎందుకని బ్యాటరీ దగ్గర ఏమాత్రం పొల్యూషన్ బాధ్యత లేదు కాబట్టి అన్నటువంటిది అది కాదు అది మా మీద కుట్రతో అని ఆరోపించారు మరి పరీక్షించుతామంటే వైద్య ఆరోగ్య శాఖ దగ్గరికి ఎందుకు టెస్టులకి అక్కడే బయటికి కూడా కాదు అదే చోటన ఉన్నటువంటి వాళ్ళందరికీ టెస్టులు చేస్తాను చేనీయలే అంటే ఇక్కడేమో డైరెక్ట్గా ప్రజల ప్రాణాలతోనే చలగాటమాడుతున్నా సరే పర్యావరణం కంటే కూడా ఇక్కడ కంపెనీ వెళ్ళిపోతుందని ఆలోచించాలి అక్కడేమో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం పెట్టుకుంటానంటేనేమో దాన్ని నాశనం చేయాలి అక్కడ పర్యావరణం పేరు అక్కడ పర్యావరణానికి ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళకూడదు ఇక్కడేమో ప్రజలు చచ్చిపోయినా పర్లేదు మాకు రావాలి ఇది ఎలాంటి విచిత్రమైనటువంటిది అలాగే టోటల్గా ఇక్కడ వార్తలు చూస్తే వీళ్ళు ఏంటంటే మైండ్ గేమ్ నడుపుతున్నారు మెదడులో విషాన్ని చిమ్మేటువంటి కార్యక్రమం ప్రతిదీ ఒక నెగిటివిటీ ఇంకోటి జగన్ అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన సభలో ఫుల్ జనాలు వచ్చారు కదా ఇప్పుడు చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉంటున్నారు ఎగబడి జనాలు ఏమైనా వస్తున్నారు అక్కడ ఆయన రోజు వారంలో వచ్చేటువంటిది ప్రోగ్రామ్కి వస్తున్నారు ఒకసారి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు జనం దగ్గర ఉంటారు మిగతా టైం అంతా అక్కడ హైదరాబాద్లో ఒంటరిగానే కాదు ఉండేది లేకపోతే వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ కార్యక్రమాలు ఇండివిజువల్గానే కదా వెళ్ళేది అక్కడ ఏమైనా ఎగబడిపోయి జనాలు అందరినీ వదిలేస్తూ ఉంటారా లేకపోతే వచ్చేస్తూ ఉంటుంటారా ఇలాగ ఇండివిజువల్గా కార్యక్రమం ఏదైనా పెట్టుకున్నారా ఇదిగో జగన్ చాటుగా వెళ్తున్నాడు వెనక నుంచి వెళ్తున్నాడు ఇలాంటిది ఇక మానసికంగా అనుబడుగునా కూడా అంటే అనుమానించే మొగుడు గనక పెళ్ళాన్ని ఎలాగ వెంటాడి ప్రతి నిమిషము మంచి చీరగడతా ఎట్లా ఉందని ఎట్లా మాట్లాడుతుంటారో అదే కాన్సెప్ట్ ఇక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి లేకపోతే ప్రకృతి వనరుల దోపిడీకి రచన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరరాజు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రకృతి వనరుల దోపిడీకి రచన చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు ఆరోపించారు తిరుపతి జిల్లా బెల్లకూరు మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో సిలికా అక్రమ తవకాలపై శుక్రవారం ఈనాడు ప్రధాన సంచికలు చెన్నై వ్యాపారి చెప్పింది శాసనం శీర్షికన కథనం ప్రచురితంగా ఉండడంతో క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నటువంటి బల్లవోలు చింతవరం తదితర గ్రామాల పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా సోమ్యరాజు మాట్లాడి చనిపోయిన వారి పేర్ల మీద భూముల్లో సిలికా తవ్వకాలకు అనుమతులు తెచ్చుకునేందుకు స్థానిక వైకాపా నాయకులు పావులు కదుపుతూ కీలక పాత్ర పోషిస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రే తవ్వకాలు జరిపి ఇతర రాష్ట్రాలకు సిలికాను వందలాది లారీలో ఎగుమతి చేస్తున్నారు ఇంత జరుగుతున్న రెవెన్యూ పోలీస్ భూగర్భ గనుల శాఖ అధికారులు కళ్ళకు గంతలు కట్టుకున్నారా డంపింగ్ యార్డుల పేరు అనుమతులు పొంది ముప్పై ఆరు వేల టన్నులు ఖనిజాన్ని నిల్వ చేయాల్సి ఉండగా లక్ష నుండి లక్ష యాభై వేల టన్నులు నిల్వ చేసి కనీస సంపద దోపిడీకి తెగబడుతున్నారు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే నన్ను నిర్బంధించి ఆస్తి కాజేశారు వైకాపా ఆదోని పట్టణ అధ్యక్షుడిపై యువత ఆరోపణ తనను నిర్బంధించి హింసించి అక్రమంగా తన ఆస్తి నమ్మేశారంటూ కర్నూలు జిల్లా ఆదోని పట్టణ వైకాపా అధ్యక్షుడు దేవాపై ఓ యువతి ఆరోపించడం స్థానికంగా కలకలం సృష్టించింది నిర్బంధం నుండి తప్పించుకున్న ఆమె శుక్రవారం స్థానిక మూడో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆధునిక చెందినటువంటి యువతికి ఎమిగినూరు కోర్టు రోడ్డులో నాలుగు కోట్ల విలువైన భూమి ఉంది వైకప్ప పట్టణ అధ్యక్షుడు దేవా ఆ యువతికి ఆమె తల్లి సహకారంతో ఇష్టం లేని పెళ్లి చేశారు దీంతో కొన్నాళ్ళకే ఆమె పుట్టింటికి వచ్చేశారు అనంతరం తనను మూడు నెలల పాటు నిర్బంధించి శారీరకంగా మానసికంగా హింసించారని తన ఆస్తిని అక్రమంగా వేరే వారికి అమ్మేసి తనతో బలవంతంగా సంతకాలు పెట్టించి రిజిస్ట్రేషన్ చేయించాడని బాధితులు పేర్కొన్నారు ఒక్క రూపాయి కూడా తనకు ఇవ్వలేదని తెలిపారు ఈ విషయమే పట్టం సీఐ శ్రీరామ్ న్యూస్ స్టూడియో వివరణ కోరగా యువత ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని చెప్పారు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు అయిపోతే ఈనాడే ఇప్పుడు రెండు జనరల్ ఎడిషన్స్ పెట్టింది అనమాట అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైనప్పుడు ఇట్లాగ రెండు జనరల్ పేపర్ లాగా చూపెడుతుంటారనమాట మామూలుగా అయితే ఇదివరకు ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఉండకూడదు ఇప్పుడు డబ్బులు కంటే స్టాండర్డ్స్ పక్క వెళ్ళిపోయింది కాబట్టి ఇట్లాగ ఎనిమిది పాయింట్ ఏడు ఒక్క లక్షల కోట్లు రుణభారం అంచనాల దాటి అప్పుల సమీకరణ అయినా ఉద్యోగులకు వేల కోట్ల బకాయాలి చేసిన పనులకు బిల్లులు రావు అభివృద్ధి పనులు ముందుకు సాగో అస్తవ్యస్తంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో నానాటికి అప్పులు పెరిగిపోతేనే తాజా అంచనాల ప్రకారం పెండింగ్ బిల్లులతో సహా రాష్ట్ర రుణభారం తొమ్మిది ఎనిమిది పాయింట్ ఏడు ఒక లక్షల కోట్లు కొత్త అది సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి చేసిన అప్పులు పరిగణలోకి తీసుకుంటే మొత్తం కల్పిస్తుంది అంటూ ఇందులో ప్రజా రుణం నాలుగు లక్షల అరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు కార్పొరేషన్ ద్వారా ఒక లక్ష డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల మూడు కోట్లు నాన్ గ్యారంటీ రుణాలు ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై మూడు పెండింగ్ బిల్లులు ఒక లక్ష యాభై వేలు మొత్తం ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క నాలుగు నాలుగు వందల పద్నాలుగు ఈ ప్రజా రుణం అనేటువంటి పదం ఎందుకు అర్థం కాలేదు కొత్తగా టోటల్గా మొన్ననే ఆర్బీఐ నివేదిక ఇచ్చింది మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎంత టోటల్గా నాలుగు లక్షల కోట్ల రూపాయలు నాలుగు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు ఎంత దగ్గరకు దగ్గర దగ్గరగా అది కదా ఓవరాల్గా మూడు లక్షల తొంభై ఎనిమిది దాకా అన్నారు టోటల్గా నాలుగు లక్షలు అది అయితే రుణ కార్పొరేషన్స్ ఎన్ని కలిపి దగ్గర దగ్గరగా ఐదు లక్షలు ఉంటుంది మళ్ళీ వీళ్ళు ఎనిమిది లక్షలు ఎనిమిది తొమ్మిది ఏంటి చివరికి పెండింగ్ బిల్లులు ఆ లెక్కనైతే కనుక చంద్రబాబు గారి టైంలో పెండింగ్ బిల్లులు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఒక్క రాజధాని ప్రాంతంలోనే చేశారు టోటల్గా లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అంటే అప్పుడు ఆయన దిగిపోయే టైంకి వచ్చేటప్పటికి మూడున్నర లక్షల కోట్లు అప్పు ఉంది మూడున్నర లక్షలు ఆయన అంతకుముందు పవర్ తీసుకునేటప్పుడు తొంభై వేల కోట్లు ఆయన దిగిపోయే టైంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఉంది దీంతో కూడా వెళ్తే అప్పుడు నాలుగు లక్షల కోట్లు అవుతుంది కదా మరి ఆ లెక్కలు రాశారు అప్పుడు అప్పుడు అలా రాయరు ఇప్పుడు ఇలా రాస్తూ ఉంటారు అది ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వంతో కూడినటువంటిది కాబట్టి నడుస్తూ ఉంటుంది లేకపోతే జగన్ అన్న స్మార్ట్ టౌన్షిప్లకి ససేమిరా నిర్మాణానికి స్థిరాస్తి వ్యాపారాలు వెనుక ప్రైవేట్గా చేపట్టాలని ప్రభుత్వ ప్రతిపాదనకు ఎదురు ప్రభుత్వ భూములు అందుబాటులో లేని ప్రైవేట్ స్థిరాస్తి వ్యాపారంతో మధ్య ఆదాయ వర్గాలు ఎంఐజీ కోసం జగనన్న స్మార్ట్ టౌన్షిప్లను సిద్ధం చేయాలని ప్రతిపాదనకు స్పందన కనబడింది దాదాపు పద్దెనిమిది పట్టణాభివృద్ధి సంస్థల వ్యాపారం నుంచి బిడ్లా హావా గడువు మూసినా ఎవరూ ముందుకు రాలేదు పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాల కోసం మార్కెట్లో స్థిరాస్తి వ్యాపారాలు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం వాలంటీర్లతో పుర నగరపాలక సంస్థలో నిర్వహించిన సర్వేలో మూడు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది నూట యాభై రెండు వందల రెండు వందల నలభై చదవాల స్థలాల కొనుగోలు ఆసక్తి చూపుతున్నట్టు గుర్తించారు పట్టణాలకు సమీపంలో స్మార్ట్ టౌన్షిప్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది పలుచోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులో లేవన్న కలెక్టర్ వేదికతో అట్లాంటి ప్రాంతాల్లో ప్రైవేట్ స్థిరాస్తి వ్యాపార ప్రాజెక్టుల ఏర్పాటుకు బిడ్లు ఆహ్వానించింది విశాఖపట్నం తిరుపతి మచిలీపట్నం రాజమండ్రి కాకినాడ నెల్లూరు కర్నూలు అనంతపురం ఏలూరు ఒంగోలు శ్రీకాకుళం తదితర చోట్ల పట్టణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో ప్రైవేటు వ్యాపారాన్ని ఆహ్వానించగా స్పందన లేదు కొన్ని చోట్ల అధికారులు చొరవ తీసుకుని వ్యాపారాన్ని పిలిపించి మాట్లాడిన నిష్ఫలమైంది ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేసిన పనులకు బిల్లులు చెల్లింపులు జాప్యం గుత్తేదారులు ఎప్పటికే అష్ట కష్టాలు అనుభవిస్తున్న నేపథ్యంలో ఎవరూ రావట్లేదండి ఇది ఖచ్చితంగా జగన్ పరీక్ష ఎందుకంటే శాతకానిది అయిపోతుంది మధ్యతరగతికి చేస్తానన్నట్టుంది కాస్త మిస్ అయిపోయినటువంటి వ్యవహారం ఇకపోతే గర్జన జన సమీకరణకు అడ్డదారులు విద్యార్థులను పంపాలని ప్రైవేట్ విద్యా సంస్థలకు మౌఖిక ఆదేశాలు కర్నూలులో సభ విజయవంతానికి వైకాప యత్నాలు కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ఈ నెల ఐదున సోమవారం జరిగే సీమ గర్జన సభను వైకాపా ప్రతిష్టాపంగా తీసుకుని జన సమీకరణకు అడ్డదారులు తొక్కుతోంది అన్నటువంటి వార్తల్ని కైలైజ్ చేశారు న్యాయవాదుల సంఘం కార్యవర్గం నుంచి తక్షణం బాధ్యతలు తీసుకోండి తాత్కాలిక కమిటీకి స్పష్టం చేసిన హైకోర్టు ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఘం న్యాయవాదుల సంఘం కార్యవర్గం పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆ సంఘం కార్యకలాపాల నిర్వహణకు ఏడుగురుతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర భవర్ కౌన్సిల్ హైకోర్టుకు నివేదించింది సీనియర్ న్యాయవాదులు పి వి వేణుగోపాలరావు న్యాయవాదులు పి రెడ్డి పి శ్రీరాముల నాయుడు టీఎస్ రాయలు జీవి శివాజీ జి తుహెన్ కుమార్లతో కూడినటువంటి కమిటీ ఏర్పాటు చేశామని తెలిపింది వివరాలతో నివేదికను కోర్టు ముందు ఉంచింది వాటిని పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం హైకోర్టు న్యాయవాదుల సంఘ కార్యవర్గం తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని తాత్కాలిక కమిటీకి స్పష్టం చేసింది వ్యాజ్యంపై విచారణ మూసివేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి సహజంగానే పాజిటివ్గానే రాసుకుంటుంది కాబట్టి ప్రణాళిక మేరకే సంక్షేమాభివృద్ధి అంటూ దీన్ని హైలైట్ చేసుకోవాల్సింది వైఎస్ఆర్ జిల్లా పర్యటన ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ప్రజల ముంగిటికే సంతృప్తికరంగా సేవలు ఎక్కడా వివక్షకు తావివ్వకుండా చర్యలు సీబీఆర్ వద్ద లేక్ వ్యూ రెస్టారెంట్ బోటింగ్కి ప్రారంభోత్సవం చిత్రావతి రిజర్వాయర్లో బోట్ల వ్యవహారం సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని వెళ్ళడి పులివెందుల నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్షించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు తొమ్మిది వందల యాభై ఏడు స్టాఫ్ నర్సుల భర్తీకి నోటిఫికేషన్ నలభై నాలుగు వందల అరవై ఒక్క పోస్టుల భర్తీకి ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ సవరణ ప్రజ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది ప్రభుత్వ ఆసుపత్రిలో తొమ్మిది వందల యాభై ఏడు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇటీవలే నాలుగు వందల అరవై ఒక్క స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం విధితమే దానికి అదనంగా నాలుగు వందల తొంభై ఆరు పోస్టులను కలిపి మొత్తం తొమ్మిది వందల యాభై ఏడు పోస్టులతో సవరించిన నోటిఫికేషన్ విడుదల చేశారు శుక్రవారం నుంచి దరఖాస్తు ఫారాలని వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఈ నెల ఎనిమిదో తేదీ వరకు దరఖాస్తు ఫారాలు వెబ్సైట్లో ఉంటాయి వీటిని డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తును సంబంధిత రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా సమర్పించితే ఆ తర్వాత ఉద్యోగ నియామకాలు జరుగుతాయి పోతే ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఈడీ సోదాలు డైరెక్టర్లు కోశాధికారి నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు నిధులు కొలగొట్టి సొంత ఖాతాలకు మళ్ళించిన అకాడమీ పెద్దలు అక్రమాల వెనక టీడీపీ నేతల హస్తం ఇది విచిత్రం ఏంటంటే ఈనాడు చూడండి ఫ్రంట్ పేజీలో కానీ వెనక బ్యాక్ పేజీలో కానీ ఎక్కడ రాసుకొచ్చిందా నథింగ్ అదే అనమాట ఎన్ఆర్ఐ అంటే మళ్ళీ మన వాళ్ళు అంటే కనుక కాపాడుకొస్తుంది అదొక విచిత్రమైనటువంటి అలవాటు లేకపోతే ఆంధ్రప్రదేశ్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేస్తాం వాయిదా కోరిన రామోజీ మార్గదర్శి రెండు వారాలు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం ఈ వార్త కూడా రాయరు ఈనాడే కాబట్టి ఈనాడు రాయాలి కదా వాళ్ళు పారదర్శక అయితే కనుక ఏది డబ్బులకు సంబంధించి మార్గదర్శికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఆ వార్తనే పక్కన పెట్టేశారు ఇందులో కీలకమైనటువంటి అంశం అది మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కౌంటర్ దాఖలు చేస్తాం మార్గదర్శి ఫైనాన్షియర్స్ రామోజీలో సుప్రీంకోర్టును కోరారు ఈ మేరకు రెండు వారాలు గడువు ఇవ్వాలని విచారణ వాయిదా వేయాలని కోరారు మార్గదర్శి ఫైనాన్షియర్ అంశంలో ఉండవల్ల అరుణ్ కుమార్ ఏపీ ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్షియర్ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు శుక్రవారం చేసి సూర్యకాంత్ జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం ముందుకొచ్చే మార్గదర్శి ఫైనాన్షియర్ దాఖలు చేసిన పిటిషన్లో కౌంటర్ దాఖలకు సమయం కావాలని విచారణ వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కూడా ధర్మాసనాన్ని కోరింది ఈ మేరకు విచారణ వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ దాని మీద స్పందిస్తానని చెబుతోంది ఇది విచిత్రం ఇంతవరకు ఎందుకని స్పందించలేదు అన్నటువంటిది తేలనటువంటి అంశం ఇకపోతే పన్ను లీకేజీలు అడ్డుకట్ట కుంచినపల్లికి మారిన వాణిజ్య శాఖ ప్రధాన కార్యాలయం టిమ్స్ డేటా అనటిక్స్ కేంద్ర ఏర్పాటుతో ఎగవేతల ధరల గుర్తింపు ఏడుగురు సభ్యులతో ప్రత్యేక బృందం ఏర్పాటు పన్ను లీకేజీలు దొంగ వ్యాపారాలకు అడ్డుగట్ట వేస్తూ వాణిజ్య శాఖలో తీసుకున్న సంస్కరణల సత్ఫలితాలు ఇస్తున్నాయి నిజాయితీగా వ్యాపారం చేసి సకాలంలో పన్ను చెల్లిస్తున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేరుగా దొంగ వ్యాపారం చేస్తున్న వాళ్ళని గుర్తించేలా పటిష్ట వ్యవస్థ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సమకూర్చుతుంది ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నట్టు రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ఎం గిరిజాశంకర్ సాక్షితో చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది పాట్ అమలులో ఏపీ బేష్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ డైరెక్టర్ మిలింద్ డియోర్ ప్రెసెన్సులు భారీ పరిశ్రమలు అమలవుతున్న పెర్ఫామ్ అచీవ్ ట్రేడ్ పార్ట్ పథకం దేశవ్యాప్తంగా ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధనమాదా రాష్ట్రంలో ఐదు వేల ఏడు వందల తొమ్మిది కోట్ల విలువైన పాయింట్ ఎనిమిది ఒకటి ఎనిమిది ఎంటీఓఈ ఇంధనం మిగులు రెండు వేల నాటికి జాతీయ స్థాయిలో నూట యాభై ఎంటీఈఓఈ రాష్ట్రంలో ఆరు పాయింట్ ఆరు ఎనిమిది మిలియన్ల ఇంధనాదా లక్ష్యం ఇప్పటికే నూట ముప్పై పరిశ్రమలు అమలు త్వరలో మరో తొంభై ఎనిమిది పరిశ్రమలు బీఈకి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చి ప్రగతి నివేదిక ఇచ్చారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు లేకపోతే నారాయణ విద్యార్థుల గ్యాంగ్ వార్ రెండు గ్రూపులుగా విడిపోయి కొట్లాట విద్యార్థికి తీవ్ర గాయాలు రామవరపడి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గోడవల్లి నారాయణ విద్యా సంస్థ చెందిన రెండు గ్రూపులు ఘర్షణ పట్టణంతో విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది బాధితు విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గోడవల్లి గ్రామంలో నారాయణ విద్యా సంస్థలకు చెందిన ఐఐఐటి క్యాంపస్ ఐఏఎస్ క్యాచింగ్ కోచింగ్ క్యాంపస్లు పక్కపక్కనే ఉన్నాయి ఈ రెండు క్యాంపస్లో వందలాది మంది విద్యార్థులు ఉన్నారు గురువారం సాయంత్రం త్రిబుల్ ఐటీ ఐఏఎస్ క్యాంపస్ విద్యార్థులు క్రీడా మైదానం వద్ద ఘర్షణకు దిగారు గ్రౌండ్ తమదంటే తమదంటే తామే ఆడుకోవాలంటూ తలపడ్డారు చేతికిందిన వస్తువులు ఒకరిపై ఒకరు విసురుకున్నారు ఈ ఘర్షణలో హనుమాన్ జంక్షన్ చెందినటువంటి ఆళ్ల అభిషేక్ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఐఏఎస్ క్యాంపస్కి తలకి తీవ్ర గాయమైంది ఈ ఘటన బయటకు పక్కకుండా కళాశాల ఆ విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది అయితే గొడవ గురించి తెలుసుకున్న అభిషేక్ తల్లి మహేశ్వరి శుక్రవారం క్యాంపస్కి చేరుకుని ప్రిన్సిపాల్ నిలదీశారు తల పగిలి మూడు కుట్లు పడితే కుటుంబ సభ్యులకు సమాచారం వివరాలంటే ఆగ్రహం వ్యక్తం చేశారు అభిషేక్ని మెరుగైన వైద్యం కోసం గుంటూరులో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు కా గొడవకు బాల్పడ్డ పదిహేను మంది విద్యార్థులను గుర్తించి కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇటు వీళ్ళు బిజినెస్ దాన్ని సపరేట్ పేజీ కింద పెట్టుకుని వచ్చారు ఇందులో దాదాపుగా బిజినెస్ పేజీని అన్నిటి కూడా సపరేట్ కాన్సెప్ట్లు తీసుకుని వచ్చారు ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి జగన్ దెబ్బకు జనం భవిత బలి అంటూ పెట్టుబడులు పరార్ ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల ప్రతిపాదనలు వెనక తెలంగాణకు తరలిన అమర రాజ ఏపీలో వేధింపులు రాజకీయ కక్ష సాధింపులు పెట్టుబడుల కోసం దేశాలే పోటీ పడుతున్న రోజులు ఇవి మన దేశంలో రాష్ట్రాల రెండు రెండు ఎర్రతి వాచి పరిచి మరీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాయి పెట్టుబడులతో పరిశ్రమలు పరిశ్రమలతో ఉపాధి ఆదాయం అభివృద్ధి అందుకే ఇంత పోటీ కానీ దీనికి జగన్ సర్కార్ మినహాయింపు పెట్టుబడిదారులపైన కక్ష సాధింపు గిట్టని వాళ్ళపై వెంటాడి వేధింపు పొరుగు రాష్ట్రాలు దండం పెట్టి మరి పారిశ్రామికతలు ఆహ్వానిస్తే ఏపీలో మాత్రం దండం పెట్టి చెబుతున్నాం మీరు వెళ్ళిపోయినా అని బరితెగింపు పెట్టుబడులపై జగన్ దెబ్బకు జనం భవిష్యత్తే బలవుతోంది అంటూ ఇక్కడ ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు ప్రతిపాదన ఇది ఎవడన్నా వెంటే కనుక నిజంగా ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు వెళ్ళిపోయినాయి అనుకుంటాడు అట్లా రాసుకొస్తారనమాట వీళ్ళు అబద్ధాల పునాదుల మీదన నిజాల సమాధులు కట్టి ఆ పైన తమ పత్రికా సామ్రాజ్యాలు నడుపుకుంటున్నటువంటి మహానుభావులకు సంబంధించినటువంటి ప్రత్యేకత అదే ఏంటో ఇక్కడ స్పెషాలిటీ అంటే చంద్రబాబు గారి టైంలో అందరూ మేము వచ్చేసి పరిశ్రమలు పెడతానన్నారట కానీ అప్పుడు నిద్రపోయారట ఇప్పుడు వాళ్ళు పెట్టలేదు కాబట్టి వాళ్ళందరూ పారిపోయినట్టేనంట అదే సందర్భంలో ఇక్కడికి అదాని వస్తేనేమో అదానికి దోచిపెడుతున్నట్టు అంబానీ వస్తేనేమో అంబానికి దోచి పెడుతున్నట్టు ఇక్కడ పరిశ్రమలన్నీ వివిధ ప్రాంతాల్లో పెడితే ఇప్పుడు కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో విశాఖపట్నంలో పరిశ్రమలు పెడితేనేమో చచ్చిన వార్త రాయరు అమర్ పోతే దేశానికే నాశనం ఎక్కడికి పోలేదు అది ఎక్కడిది ఇక్కడే ఉంచుకుంది కొత్తది అక్కడ పెట్టుకుంటానని ఎందుకనేది క్లియర్ ఇంతకుముందే చెప్పుకున్నాం దాంట్లో అంటే వాళ్ళకి పర్యావరణ అనుమతులు ఉండకూడదు పర్యావరణానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అదే గవర్నమెంట్ కనుక వేరే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా ప్రభుత్వానికి సంబంధించి అయితే మాత్రం పర్యావరణం కాదు వీళ్ళు మాత్రం పట్టించుకోనక్కర్లేదు ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక జాడ్యం మా వాళ్ళనైతే కాపాడుకొస్తాం ఎదురు వాళ్ళనైతే కనుక తొక్కిపడేస్తాం ఇంతకుముందు ఆక్వా పరిశ్రమకు వ్యతిరేక ఉద్యమం ఎవరు చేశారు అంతకుముందు తెలుగుదేశం చేసి తను పవర్లోకి వచ్చాక అదే కంటిన్యూ చేస్తా వైసీపీ చేసిన కిందటిసారి అది పవర్లోకి వచ్చాక అది కంటి కంటిన్యూ చేస్తుంటుంది ఈ నాటకాలన్నీ ఎప్పుడు జరిగేటువంటిదే రాజకీయ నాయకులు ఎప్పుడైతే వ్యాపార సంస్థల మీద పెత్తనం చేయాలనుకుంటున్నారో ఆ పెత్తనాలతోనే జరిగేటువంటి వ్యవహారం కాకపోతే ఏంటంటే దాన్ని ఎదుటి వాళ్ళ మీద ఇంకోటి ఏంటంటే ఏదో లక్ష డెబ్బై మూడు వేల కోట్లు వచ్చేస్తే పెట్టుబడులు వెళ్ళిపోయినాయి అన్నటువంటి కోణంలో రాసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటారు ఇకపోతే ఇది ఐదేళ్ల శని వదిలించుకుందాం ప్రజలకు చంద్రబాబు పిలుపు ఇదే నాకు చివరి ఎన్నికలని ఈ సైకోలు అంటున్నారు వాళ్ళందరినీ భూస్థాపితం చేసే వరకు నేను ఉంటాను రాష్ట్రాన్ని గాడిలో పెట్టే వరకు ఉంటాను సైకో జగన్ చేతిలో సర్వనాయతను కాపాడుకునే బాధ్యత అనేదే కులం మతం ప్రాంతం పార్టీ అనుకుంటే మీ పని గోవిందా దేవుడు కూడా కాపాడలేడు ఈసారి జగన్ను చిత్తుగా ఓడించాలి నాకు చివరి ఎన్నికలు అన్నది మాట అన్నమాట వారిని భూస్థాపితం చేసేదాకా ఉంటా అమర్ రాజ్యాన్ని తరిమేశారు తండ్రి భూములు ఇస్తే కొడుకు కబ్జా కడుకు మండిపోతుంది ఇక్కడ పట్టిన వ్యక్తి ఎక్కడే పరిశ్రమ పెట్టలేని దుస్థితి చంద్రబాబు ఆవేదన ఇందులో హెరిటేజ్ ఎక్కడ పెట్టారు ఎంతకీ ఆంధ్రప్రదేశ్లో పెట్టారా హైదరాబాద్లో ఉందా హెరిటేజ్కి సంబంధించినటువంటి పాల ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా అలాగే వాళ్ళ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది ఈయన కూడా అంతే భారతదేశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధాన నాయకులందరూ పక్క రాష్ట్రాల్లో పెడుతుంటారు పక్క రాష్ట్రాల్లోనే ఉంటుంటారు నాయకులందరూ ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళనొక్కళ్ళు నాశనం చేసుకుంటారు కాబట్టి అదొక విచిత్రం ఇంకోటి పెట్టుబడులు పారిపోతున్నాయని రాసేవాళ్ళు అమూల్ అనేటువంటి సంస్థ వస్తే దాన్ని వెంటాడి వేటాడుతుంది ఎవరు ఈనాడు జ్యోతి తెలుగుదేశం పార్టీ ఎందుకు హెరిటేజ్ బాగుపడాలంటే అమూల్య నాశనం కావాలి ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నా జరగొడతారు ఇక్కడ మళ్ళీ దాని మీద కంపెనీ మీదన కోర్టులకెళ్ళి మరి వాళ్ళు ఇక్కడ పాలు తయారు చేసుకోకూడదని చెప్తారు ఎలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి మాటలకి ఎక్కడ ఇంకొకటి ఏంటది ఇదే నాకు చివరి ఎన్నికలని ఈ సైకోలు అంటున్నారు మరి సైకో ఎవరో బాబుగారు చెప్పాలి మొన్న నా మాట అంది ఆయన వైసీపీ కాదండి ఇదే నాకు చివరి ఎన్నికలు మీరు గనక ఓటేయ్యకుంటే అని చెప్పేసి రేపు రెండు వేల ఇరవై నాలుగు గెలిపించుకోకపోతే చివరి ఎన్నికలు నాకు ఇది అన్నమాట అంది ఎవరు చంద్రబాబు గారు అదే మాట అని అందరూ అడుగుతుంటే అది కాస్త ఎదురోళ్ళు అన్నారు అన్నటువంటిది ఇది మరి ఆ కోణంలో నుంచి నేను నడుస్తున్నటువంటి వ్యవహారం పోతే ఎన్ఆర్ఐలో ఈడీ కలకలం డైరెక్టర్ల చాంబర్ల నివాసాలపై దాడులు అక్కి నేను మణి ఆసుపత్రిలోనూ తనిఖీలు అర్ధరాత్రి తర్వాత కొనసాగుతున్న సోదాలు కోవిడ్ సమయంలో ఎన్ఆర్ఐపై విమర్శలు మంగళగిరి పోలీస్ స్టేషన్కి చేరిన వివాదం విడిపోయి వేరే ఆసుపత్రి స్థాపించినమని కరోనా చికిత్స రికార్డుల కోసం ఈడీఆర్ ఆసుపత్రుల రికార్డులు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే ఇల్లాలే పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మహిళలు రైతులతో భేటీలో బాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కంటే ఇంటిని నడిపించే ఇళ్లాలే పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ అని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ అధికార దుర్వినియోగం ఎన్నో పాపాలు చేసుకుంటూ పోయాడని ఆ పాపాలు నేడు రైతుల పార్టీ శాపాలుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సుందరసాయి కళ్యాణ మండపంలో మహిళలతో పశ్చిమ గోదావరి జిల్లా నవాబ్పాలెం రైతులతో వేరువేరుగా ముఖాముఖి నిర్వహించారు మహిళలు రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారని ఒక్కొక్కరికి ఐదు లక్షలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాను డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడానికి ఎగ్జిబిషన్లు పెట్టాం నేడు జగన్ డ్వాక్రా మహిళలను సభలకు ఉపయోగించుకుంటున్నారు మీటింగులకు రాకపోతే అమ్మఒడి సంక్షేమ పథకాలు కట్ చేస్తానని బెదిరిస్తున్నారు సీఎం మాటలు కోటలు దాడుతున్నాయి చేతలు గడపదాడడం లేదు అన్నటువంటి వార్తని ఇందులో విచిత్రం ఏంటంటే సారి అడ్డకోలుగా చివరికి ఎమ్మెల్యే కార్యక్రమానికి కూడా డ్వాక్రా మహిళలను తరలించుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ రెండో అదే విరక్తి పుట్టింది జనానికి అర్ధరాత్రి పొట్లు పెట్టేవాళ్ళు తిండి పెట్టేవాళ్ళు కాదు వాళ్ళ తిండి వాళ్ళే తినేటువంటిది ఇంకోటి ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇచ్చేశారట ఏది వడ్డీ లేని రుణాలు ఆ వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదన్న కదా అది తిరగబడింది ఇప్పుడు ఈ ప్రభుత్వం సున్నా వడ్డీ అంటే వడ్డీ లేని రుణాలు ఇస్తానే ఉంది కదా డబ్బులు కూడా ఎప్పటికప్పుడు వేసేస్తానే ఉన్నారు కదా అట్లాగే డ్వాక్రా మహిళకి ఇస్తానన్నట్టు సంపూర్ణ రుణమాఫీ ఏమైంది మోసం చేయలేదు అప్పుడు అదే కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి సంపూర్ణ రుణమాఫీ అంటూ ఆర్భాట ప్రచారం చేయకుండా రుణమాఫీ చేస్తాను నా నేను వచ్చే టైంకి ఉన్నటువంటి డబ్బులు అని ప్రతి ఏటా కూడా డబ్బులు వేసేస్తున్నారుగా ఆనాడు చివరికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పవర్లోకి వచ్చే టైంకి ఎంతెంత అప్పులు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఐదేళ్లలో ఏడాదికి ఎంత అని చెప్పి డబ్బులు కడతా ఉన్నదిగా ఈ గవర్నమెంట్ మరి లేదని చెప్పడం ఏంది అంటే అబద్ధాలని అసూగా చెప్తూ ఉంటే దాన్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తూ ఉంటూ ఉండటం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది కనీసం మిగతా వాటికి జగన్ ఇట్లన్నాడు అసలేంటి అంటూ వెనకాల స్టోరీలు రాసేవాళ్ళు చంద్రబాబు ఏమన్నాడు అక్కడ జరిగిందేంటి అన్నటువంటిది ఎందుకు రాయలేకపోతున్నారంటే వీళ్ళకి అట్లాంటి విలువలేమి లేవు కాబట్టి విలువలు దిగజారిపోయినటువంటి జర్నలిజంలో పతాక స్థాయికి ఉన్నారు కాబట్టి ఇది పత్రికలు వచ్చిన వార్తలు వార్తలు వెనక జరుగుతున్న పరిణామం